Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేస్తారని ఊహించలేదు. ఆర్జీవి సంచలనం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దాదాపు 2.5 గంటల భేటీలో ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడుకుని ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పొత్తులు సీట్ల గురించి మాట్లాడుకున్నారని మీడియా సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తులు మాట్లాడుకుంటామని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను ఎదుర్కొనే విషయాన్ని మాత్రమే మాట్లాడుకున్నామని ఇద్దరూ చెప్పారు. అయితే వీళ్ల మాటలను జనాలెవరూ నమ్మడం లేదు. మంత్రులు, వైసీపీ నేతలైతే ఇద్దరి భేటీ పైన ఎవరికి తోచినట్లు వాళ్ళు రెచ్చిపోతున్నారు. వీళ్ల సంగతిని పక్కన పెట్టేస్తే ఇద్దరి భేటీ పైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. వైరల్ సంగతిని అటుంచితే కాపులను బాగా మండిస్తోంది. ఆ మంట వర్మ పైన లేకపోతే పవన్ కళ్యాణ్ పైన అన్న విషయంలో స్పష్టత లేదు. ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ ఏంటంటే, కేవలం డబ్బు కోసమే తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు, కంగ్రాచులేషన్స్ టు కమ్మోళ్ళు. ఇది వర్మ చేసిన తాజా ట్వీట్. దీంతో చంద్రబాబు పవన్ భేటీపై ఒక సెక్షన్ కాపులు మండిపోతున్నారు. సొంత ప్రయోజనాల కోసమే కాపుల ఓట్లను చంద్రబాబు అంటే కమ్మోళ్ళకి పణంగా పెట్టేస్తావా అంటూ పవన్పై మండిపోతున్నారు. అలాగే చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని కాపుల ఓట్లను కమ్మోరికి తాకట్టు పెడతావా అంటూ పవన్పై ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. కాపు సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పవన్కు మాత్రమే ఉందని కాపులందరూ నమ్ముతున్నారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ సిద్ధపడడాన్ని కాపుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ జనసేనను పెట్టాడని నమ్ముతున్న కాపులంతా పవన్ను వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు కోసం కాకుండా కాపుల కోసం మాత్రమే పోరాటం చేస్తాడని నమ్మినప్పుడు మాత్రమే పవన్కు మద్దతుగా కాపు ప్రముఖులు నిలబడతారు. లేకపోతే మెజారిటీ కాపులను దూరం చేసుకుని చంద్రబాబు దగ్గరైనా పవన్ సాధించేది ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలోనే వర్మ ట్వీట్ను ప్రస్తావిస్తూ కాపులు మండిపోతున్నారు.